కర్ణాటకలో విధాన సౌధ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ వేడుకలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది రాష్ట అసెంబ్లీ కు కేంద్రమైన విధాన సౌధ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రులు వేదికపై ఉండగా ఓ వ్యక్తి వేగంగా సీఎం వద్దకు పరిగెడుతూ దూసుకెళ్లాడు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని వేదిక వద్దకు చేరకముందే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు కాగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది ఐకమత్యం సమానత్వం సోదరభావం భాగస్వామి పాలనకు గుర్తుగా రెండు పేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన మానవహారాన్ని చామరాజనగర్ నుంచి బీదర్ వరకు ఏర్పాటు చేయనున్నారు ముప్పై ఒక్క జిల్లాల్లో విస్తరించిన ఈ ప్రపంచ పొడవైన మానవహారంలో వివిధ రంగాల వ్యక్తులు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లు ప్రజా ప్రజాప్రతినిధులు చేతులు కలపనున్నారని ప్రభుత్వం తెలిపింది కిలోమీటర్కు వెయ్యి మంది చొప్పున ఇరవై ఐదు లక్షల మంది మానవహారంలో భాగం కానున్నట్టు పేర్కొంది మానవహారంలో పాల్గొనే వారితో పది లక్షల మొక్కలు నాటించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది